కొన్ని రోజుల నుంచి మీరు కొన్ని కామెంట్లు చేస్తున్నారు ఎవరో ఆశ పెడితే మీరు ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వెళ్ళకండి మీరు మోసపోతారు రోడ్డున పడతారు ఆలోచించండి అని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఖమ్మం జిల్లా చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్ర కావచ్చు చూసాం వాళ్ళు చేయగలిగిన కాడికి పూర్వీకులు పరిపాలన చేసిన వాళ్ళు చేశారు చేయగలిగింది ఏదో చేశారు కానీ ఈయన టైంలో నేను సాధించుకోవటమే కాకుండా ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవటమే కాకుండా ఆయనకున్నటువంటి ఆలోచనల ప్రకారంగా అతి త్వరలో మనకు పెద్ద కష్టం ఏముండేదండి విద్యుత్ శక్తి 30 లక్షల బోర్లు అంటే అంత ఎకరానికి బోరుకి 5 ఎకరాలు చూసుకున్నా 1.5 కోటి ఎకరాలు బోర్ల మీద బతకాలమ్మ భూగర్భ జలాలు లేవు వర్షాలు లేవు అడవులు అంతరించిపోయినాయి ఏం చేయాలి గోదావరి తప్పితే మనకు వేరే మార్గం లేదు కృష్ణ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోద్దో మనకు వైనం లేదు కాబట్టి ఆయన గోదావరి నీళ్లు తీసుకురావటం జరిగింది అసలు కష్టం అనుకున్న కరెంటుని తీసుకొచ్చి పెట్టాం ఇప్పుడు రైతు 24 గంటలు గుండె మీద చేసుకొని పంట పండించుకోగలుగుతున్నాడంటే మీకు ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో మీ వరి పంట యొక్క చూసుకోండి ఇంతకుముందు తెలంగాణ ఏంటి ఇప్పుడు తెలంగాణ ఏంటి ఒకప్పుడు మనకు వరి బియ్యం అంటే తెలియని పరిస్థితులు ఇప్పుడు దేశానికి సప్లై చేసే స్థితికి వచ్చాం అంటే దేశానికి అన్నం పెట్టే పరిస్థితికి 6-7 సంవత్సరాల్లోనే రాగలిగినాం కరెంట్ అయితే 3 నెలల్లోనే ఆ కష్టాలు తీర్చినాయి ఇప్పుడు ప్రధాన సమస్యలు మంచినీళ్ళు తీరిపోయాయి విద్యుత్ శక్తి తీరిపోయాయి సాగునీరు తీసిపోయాయి రవాణా తీర్చిపోయాయి ఈనాడు హెల్త్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి స్థాయిలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ జిల్లాకు ఒక రిఫరల్ హాస్పిటల్ ఈ రకంగా వస్తున్నప్పుడు 33 జిల్లాలు విజయవంతంగా రాష్ట్రంలో వెలిగిపోతున్నప్పుడు అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ మోడల్ మాకు కావాలని కోరుకుంటున్నప్పుడు మనం ఎందుకు ముందుకడుగు వేయకూడదు మనం ఎందుకు తగ్గాలి కాబట్టి ఇది దేశవ్యాప్తంగా ఈ పద్ధతులు కొనసాగించి దేశ ప్రజల కోసం మనం బతకాలనేది ఆయన సంకల్పం అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కొంచెం నాకు అవమానాలు జరిగాయి కాబట్టి పార్టీలో మేము ఉండలేను అవమానాలు జరిగిన చోట అని ఆయన బయటకు వెళ్ళడానికి దాదాపు సిద్ధమైపోయారు 2-3 రోజుల నుంచి ఆయన స్పీచ్లు చూస్తే మనకు అర్థమవుతుంది అంటే పార్టీ నుంచి కొంతమంది వెళ్ళిపోవడం తప్పదా అది ఆయన వ్యక్తిగత విషయం దాని గురించి నేను కామెంట్ చేయటం అంటే పార్టీలోకి వచ్చారు పార్టీ వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు పార్టీకి ఆయనకి తెలుసు కాబట్టి ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని నన్ను అడిగితే నేను చెప్పలేను ఆయన దగ్గర తెలుసుకోవటం మీకు సముచితం పార్టీ